ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దనుకుంటే మళ్ళీ మొదటికొచ్చినాయి ఒక రెండు వేల ఏది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు కంట్రోల్ అవుతూ వచ్చినాయి చంద్రబాబు గారు తొంభై ఐదులో అధికారంలోకి చేపట్టాక మొదటి దశలో కొంత కంట్రోల్ చేశారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో పూర్తిగా అధికార యంత్రాంగం ద్వారా కంట్రోల్ చేశారు ఆ తర్వాత అట్లాంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయి అన్నటువంటి పేరు తన మీద ఫ్యాక్షనిస్ట్ అన్న ముద్ర గతంలో ఉంది కాబట్టి అది రానికుండా రాజశేఖర రెడ్డి పోలీసుల్ని పవర్ఫుల్గా వాడారు రెండో పక్కన ఆయా ఫ్యాక్షనిస్టులు గ్రూపులు రెండు ఇద్దరి మధ్యన కూడా కాంప్రమైజింగ్లు చేశారు దాంతో దారికి వచ్చినటువంటి ఫ్యాక్షనిజం మళ్ళీ రోడ్డెక్కి వే దుర్మార్గమైనటువంటి పరిస్థితి సృష్టిస్తోంది తాడిపత్తిలో జరిగిన ఘర్షణలు పల్నాడులో జరిగిన ఘర్షణలు పల్నాడులో గురజాల మాచర్ల ఇట్లాగా ఎక్కడ పడితే అక్కడ నరసరావుపేటలో జరిగిన ఘర్షణలు దానికి పరాకష్ట పతాక స్థాయి తాజాగా ఆళ్లగడ్డ మళ్ళీ నెత్తురోడింది ఆళ్లగడ్డలో ఎవరైతే భూమా అఖిల ప్రియకి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు నిఖిల్ అతను ఇదివరకు వాళ్ళ ఆయనకి గార్డుగాస్తా ఇప్పుడు ఆమెకి గార్డుగా వ్యవహరిస్తున్నారు తనని రాత్రి పన్నెండు ఒంటి గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులేం కాదు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే సారీ సుబ్బారెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీలోనే ఉండి మొన్నటిదాకా గొడవలు పడ్డటువంటి సుబ్బారెడ్డి వర్గం సీటు తను ఆశిస్తే చివరిలో మళ్ళీ అఖిలప్రియకే వచ్చినటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి గొడవలు రగడలు కారణమా ఫైనల్గా ఆ లాస్ట్ ఇయర్ సుబ్బారెడ్డి లవకేష్ పాదయాత్ర సందర్భంలో సుబ్బారెడ్డి మీదకి దాడికి వెళ్ళింది అఖిలప్రియ అండగా నిలబడింది ఆ రోజున నిఖిల్ అట్లాంటి నిఖిల్ని తాజాగా కొట్టినటువంటిది కాదు గుద్దేసి చంపేయబోయినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది ఇది తెలుగుదేశం పార్టీలో లొల్లు అనాలా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అనాలా లేకపోతే ఎన్నికల సందర్భంలో సంఘటనలో వెళ్ళిపోతుందని చేశారా చూడాలి